ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. బైరమల్గూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి. వారికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారు లోపలికి విచ్చేసిన తర్వాత ముందుగా జిహెచ్ఎంసి సిబ్బందితో పరిచయం చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు గౌరవ ముఖ్యమంత్రి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. బైరమాలగూడ రెండవ స్థాయి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. వారికి సహృదయంగా సవినయంగా గౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు వేద పండితులు. ఆ తర్వాత వారు జిహెచ్ఎంసి సిబ్బందిని పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్స్కి సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించి తర్వాత చిన్న పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. బైరామల్గూడ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఉపయోగపడబోతోంది ఈ ఫ్లైఓవర్. సుమారు 148 కోట్లతో ఫ్లైఓవర్ ను నిర్మించారు. మన హైదరాబాద్ నగర అభివృద్ధిలో జిహెచ్ఎంసి పాత్ర కీలకం కాబట్టి హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి 10 TV స్క్రీన్ మీద మనం విజువల్స్ చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే వేద పండితులు పూర్ణ కుంభంతో సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడబోతుంది. సుమారు 148 కోట్లతో ఈ ఫ్లైఓవర్ను అక్కడ అధికారులు నిర్మించారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. బడ్జెట్లో 1100 కోట్ల రూపాయలు కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నగర అభివృద్ధికి వారు చెబుతున్న చొరవని మేము జిహెచ్ఎంసి గమనిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత చిన్న పూజా కార్యక్రమంలో పాల్గొంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా విచ్చేశారు. వారికి కూడా సాదర స్వాగతం. మన హైదరాబాద్ నగరం ఇంకా ప్రపంచ స్థాయి నగరంలో ముందుకెళ్ళాలి అంటే మన ట్రాఫిక్ ఇంకా తగ్గాలి. మనం ఇంకా పోటీ పడాలంటే ట్రాఫిక్ తగ్గాలి. ఇంకా ఫ్లైఓవర్స్ రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఒక కీలక మలుపు. ఎల్బీ నగర్ అభివృద్ధిలో ఈ ఫ్లైఓవర్ అత్యంత సుందరంగా 1.8 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గడమే కాకుండా పొల్యూషన్ తగ్గడమే కాకుండా మనకి ట్రాఫిక్ టైం కూడా బాగా తగ్గి మన ట్రాఫిక్ సజావుగా ముందుకెళ్ళి నగర అభివృద్ధిలో ఇంకా మనకి మంచి రోజులు వస్తాయని మనం ఆశించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వేద పండితులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కూడా సాదర స్వాగతం చెప్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ మన హైదరాబాద్ నగరాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హైదరాబాద్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పల్లెలు పట్టుగొమ్మలు అని అప్పుడు అన్నాం, కానీ ఇప్పుడు పట్టణాలే మనకి పట్టుగొమ్మలుగా తయారవుతున్నాయి. పట్టణాల్లోనే మన జనాభా ఉంది కాబట్టి పట్టణాలు ఇంకా కూడా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ నగర అభివృద్ధి మనకి చాలా కీలకం. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా భారతదేశ అభివృద్ధిలో కూడా మన హైదరాబాద్
హైదరాబాద్ ఎల్పీ నగర్ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి రాబోతుంది. దానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్బాబు కూడా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాగానే పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అయితే మరికాసేపట్లో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించబోతున్నారు. దీంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుకు తక్కువ సమయంలోనే చేరుకునేలా ఉపయోగపడబోతుంది ఈ ఫ్లైఓవర్. సుమారు 148 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను అక్కడ అధికారులు నిర్మించారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించబోతున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యల తీర్చడానికి ఈ ఫ్లైఓవర్ మరింత దోహదపడుతుందని చెప్తున్నారు అక్కడ అధికారులు. అలాగే 1.78 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దాంట్లో 34 కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు 35 మనం ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు జిహెచ్ఎంసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ మనకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు తక్కువ సమయంలోనే చేరుకునేలా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది. సుమారు 148 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో ఉన్న బైరామల్గూడ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడనుంది. సుమారు 148 కోట్లతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.